42 రోజులు ఇప్పటికీ 400 గ్రామాలకు పైగా 400 చోట్ల మేము ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. నాకైతే ఇలాంటి కష్టకాలంలోనే జనంలో ఉండాలి, మిగతా టైంలో వాళ్ళు బయటకు వస్తారు, మనం వాళ్ళ దగ్గర పోగలుగుతాం. ఇప్పుడు మనం బయటికి పోతే నాకెక్కడ కరోనా వస్తుందని నేను ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితిలో ఉన్నారు, లేదా ప్రజలు కూడా ఏమవుతుందని భయం ఉందన్నారు. కాబట్టి ఎమ్మెల్యేలు కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఒక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు జడ్పీటీసీలో జడ్పీ చైర్మన్లో పోయి వాళ్ళ కష్టం మీద తెలుసుకొని ఎంతమందికి రేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా మందికి రేషన్ రాలేదన్నారు. మేము మాట్లాడితే అందరికి రేషన్ ఇచ్చినాం, అందరికి 1500 ఇచ్చినాం, మీరు ఇళ్ళలో కూర్చొని తిని కూర్చోవడానికి మీకేం తిన్న దొరుకుతలేదని ముఖ్యమంత్రి గారు 1500తోటి 4 రోజులు ఎవరైనా బతుకుతారా? ముఖ్యమంత్రి కుటుంబం కానీ లేదా నేనా లేదా ఇంకెవరైనా 1500తోటి ఎన్ని సరుకులు వస్తాయి పెరిగిన ధరల విషయంలో? అదేవిధంగా 1500 కూడా రానటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. రేషన్ కార్డు లేక బియ్యం రానటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇవాళ రేషన్ కార్డు ఉన్నా లేకున్నా వాళ్ళు పని చేసుకునే అవకాశం ఉంటే ఇవాళ కూలీ పోయినా వాళ్ళు మంచి ఫుడ్ తినేటోళ్ళు. కూలీ పోకుండా మీరు ఇళ్లలోనే ఉండండి అంటే అన్నం కంపెనీ వాళ్ళకి కావాల్సిన ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇవాళ షాపులు మాత్రం బార్లో తెరిచారు. ఇక మా అన్నలు అక్కల మీద ఎవరి దగ్గర పుస్తకాలు ఉన్నా బంగారం అని ఇప్పుడు గుంజుకొని ఇప్పుడు కూరగాయలు ఇచ్చినా ఈ కూరగాయలు ఇంకొకటి పోయి అమ్ముకొని అయినా పోయి సారా తాగుతారు, బ్రాండ్ తాగుతారు. మరి అసలు షాపులు తెరిపించలేదు, డబ్బులు రాలేదు వాళ్లకు. నిన్న 1500 వేసినా అంటారు, ఇవాళ షాపులు తెరిపిస్తారు. ఇంకా వాళ్ళకు ఏం లాభం? ఇవాళ జనము కొద్ది కొద్దిగా అలవాటు అవుతుంది, ప్రాంతానికి కూడా తగ్గిస్తూ ఉన్నారు. 40 రోజుల కాలంలో చాలా మంది దూరం ఉంది కాబట్టి డబ్బులు లేవనో లేకుండా దూరం ఉంది అని తాగలేకపోయారు. ఇప్పుడు దానికి కావాల్సుకొని తెరిపించి ఇప్పుడు ఇంట్లో ఏమన్నా ఉంటే బియ్యం అమ్ముకొని తాగుతారు, లేకుంటే ఆ 1500 గుంజుకుంటారు, లాస్ట్కు పుస్తకాలు తాడు అమ్ముకొని కూడా తాగే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ తీసుకొస్తాం. దయచేసి 40 రోజులు అలవాటు అయింది వాళ్ళకు మధ్యాహ్నం దూరంగా అదే కంటిన్యూ చేయండి. ప్రజలకు మంచి ఫుడ్ ఇవ్వండి, మంచి నిత్యావసర వస్తువులు అందించండి. ఈ ఊళ్ళలకు కనీసం సరుకులు రావట్లేదు అవి పంపించండి, అంతేగాని మధ్యాహ్నం పంపించి ఈ మత్తులో ముంచి ప్రజలు మరి అదే అనారోగ్యం కదా. లైన్లు నిలబడతారు, కొట్లాడతారు లైన్ల కాదు. ఇది సరైనటువంటి విధానం కాదు. బంగారు తెలంగాణ చేయాలనుకున్నాం కానీ ఇట్లా ఈ కరోనా కాలంలో కూడా తాగుడు ఓపెన్ చేసి సాగుబోతులకు నిలయంగా చేసే కార్యక్రమం మంచిది కాదని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం.